ఇప్పుడు పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు అయిపోయి ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎలా పార్టీని నడిపావు. పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేశాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ, ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళిన చెప్పేవాళ్ళు. ఈ రోజున మీ మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే నేను మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేస్తాను.